మూడో విషయం చెప్తాను, త్వర త్వరగా చదువుదాం. కీర్తన గ్రంథం 112 కీర్తన 9 వాక్య భాగం. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనతనుంది, హెచ్చింపబడును చాలు. వారు వాడు అనే ఉంది అక్కడ. ఎవరు వాళ్ళు, లేకపోతే ఎవరు వాడు అంటే యథార్థవంతుడు. వింటున్నారా? యథార్థవంతుడు యొక్క కొమ్మ అంట దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనతనుంది, హెచ్చింపబడును. దేవుడు వారిని హెచ్చిస్తున్నాడంట. ఎందుకు దేవా వారిని నువ్వు హెచ్చిస్తున్నావు? వారి యథార్థతను బట్టి హెచ్చిస్తున్నావా? అవును. వారి యథార్థతలో మంచి సుగుణం ఏంటంటే వారు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును. వారు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును అంటే వాళ్ళు ధనాసమృద్ధి కలిగి ధనాన్ని బాగా కలిగి ఉండి వాళ్ళ ధనాన్ని ఎవరికి ఇస్తున్నారంటే బీదలకు ఇస్తూ ఉన్నారు. ఎవరికి ఇస్తూ ఉన్నారు చెప్పండి? ఎవరికి ఇస్తూ ఉన్నారు? బీదలకు ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే తిరిగి తీసుకోవడం కాదు, తిరిగి తీసుకోవడం కాదు. మనం ఎప్పుడైనా చూడండి, పెళ్ళిళ్ళకి వెళ్తాం కదా, పెళ్ళిళ్ళకి, తర్వాత కొన్ని ఫంక్షన్లకు వెళ్తాం. ఇప్పుడు అదేది స్త్రీలు చేస్తారు, యవన పిల్లలకు చేస్తారు పుష్పావతి ఫంక్షన్లో. ఏ ఫంక్షన్లో? పుష్పావతి ఫంక్షన్లు కూడా చేస్తారు. ఈ ఫంక్షన్లు చేసినప్పుడు ఇప్పుడు కట్నాలు కూడా రాస్తున్నారు. ఇదివరకు ఆ ఫంక్షన్లు కనబడే కాదు, ఇప్పుడు ఆ ఫంక్షన్లు చేస్తున్నారు. ఆ ఫంక్షన్లు కాడ ఆ అమ్మాయిని ఆ పెద్ద సింహాసనం వేసి కుర్చీ కూర్చోబెడితే ఆ పక్కనే ఇంకో పిల్లో పెద్దోళ్ళు ఎవరో ఒక బుక్ పట్టుకొని ఉంటున్నారు. ఏంటి అంట? కట్నాలు. పెళ్ళికాడికి వెళ్తే కట్నాలు, పెళ్ళికాడికి వెళ్తే కట్నాలు. ఒక పేదవాడు పెళ్లి చేసుకుంటున్నాడు, నువ్వు సహాయం చేయి. కట్నము పెట్టే వాళ్ళందరూ కూడా బహుమానం కింద పెట్టినా దాన్ని కట్నంగానే చూస్తారు. వాళ్ళు మనకి ఎంత పెట్టారు? 200 పెట్టారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్ళి, మనం ఏం చేద్దాం? ఏం చేద్దాం? 210 రూపాయలు వేసి పెడదాం. చెప్పండి, 210 రూపాయలు వేద్దాం. లేదా వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఇంకొక పెళ్ళి ఉందా, వాళ్ళు మళ్ళీ వస్తారా, 300 వేద్దాం. ఇది ఆడ మనకు వచ్చినప్పుడు 400 వేస్తారు. ఇది యథార్థవంతుల యొక్క ఆలోచన కాదు. మనం ఇచ్చామా, అయిపోయిందా, అంతే. యథార్థవంతులు తమ దాతృత్వాన్ని పేదలకు ఇస్తారు. వాళ్ళు పేదోళ్ళు అండి, పాపం పెళ్లి చేసుకుంటున్నారు, ఆడపిల్ల పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది అని అనుకున్నామా? అనిపించిందా? నువ్వు చేయగలిగిన సహాయం చేయి, తిరిగి ఆశించు మాకు. నేనెంత పెట్టాను కాబట్టి నాకు తిరిగి రావాలి, నేనెంత పెట్టాను వాళ్ళ నాకేం పెట్టలేదు, నేనెంత చేశాను వాళ్ళు నాకేం చేయలేదు అని అనుకో మాకు. యథార్థవంతుడు ఎప్పుడు కూడా తన కలిగిన సమృద్ధిలో నుండి బీదలకు ఇస్తూ ఉంటాడు, బాధల్లో ఉన్నవాడికి ఇస్తూ ఉంటాడు, కృంగిపోయిన వారికి ఇస్తూ ఉంటాడు. తమ దాతృత్వాన్ని యథార్థవంతులు ఇతరులకు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే పైన రాయబడి ఉంటుంది, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు, కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. వాళ్ళు దేవుడు ఆశీర్వదిస్తాడంట యథార్థంగా ఉన్న వాళ్ళని, యథార్థంగా ఉన్న వాళ్ళని ఆశీర్వదిస్తాడంట. వారు కూడా ఎలాగుంటారు తెలుసా? వారి దాతృత్వాన్ని బీదలకు ఇస్తా ఉన్నారంట. దేవుడు అంటున్నాడు, వాని కొమ్మును నేను హెచ్చిస్తాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. బీదల గురించి మరొక మాట ఉంటుంది, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. వాళ్ళ బీదలు పెళ్లి చేసుకుంటున్నారా, నువ్వు వెళ్ళి కానికిచ్చే వచ్చే, అంతేగాని అక్కడ నిలబడి నా పేరు రాయండి అనాల్సిన అవసరం లేదు. ఆ పెళ్ళికూతురు చేతిలోనో ఆ పెళ్ళికూతురు తల్లిదండ్రుల చేతిలోనో పెట్టి ఇది ఉండొచ్చండి అని చెప్పేసి వచ్చేయండి, అంతే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అక్కడ నిలబడి ఇదిగో రాయ్ రాయ్ 200 రాయ్ 300 అని అనమాకండి. వాళ్ళు నిజంగా పేదలైనప్పుడు వాళ్ళకి సాయం చేయండి. వాళ్ళ దగ్గర సమృద్ధిగా ఉంటే నువ్వు సాయం చేయాల్సిన అవసరం ఉండదు. కొంతమంది దగ్గర లచ్చలు ఉంటాయి కానీ కట్నాలు అడుక్కోండి పెళ్లి చేయరు. తెలుసా మీకు? అటువైపుల దగ్గర లచ్చలు ఉంటాయి, అటువైపుల దగ్గర లచ్చలు ఉంటాయి కానీ కట్నాలు అడుక్కుంటూ ఉంటారు, కూర్చోబెడతారు అక్కడ, ప్లేట్ ఇచ్చి కూర్చోబెడతారు. ఎంహాయ్ చూసావు ఇప్పుడన్నా, వినపడుతుందా? మత్తులో ఉన్నావు నువ్వు, ఏ ఊపుతున్నట్టుంది, ఎక్కడి నుంచి చూస్తే మొహం అట్టా కనపడుతుంది. ఏం చేస్తారు చెప్పండి?
అటు పక్క బేజ్ నోట్ ఇస్తారు, బేజ్ నోట్ పెట్టుకుంటారు, లేదా క్యాన్ నోట్ పెట్టుకుంటారు. అటోళ్ళకి లచ్చలు ఉంటాయి, ఇటోళ్ళకి లచ్చలు ఉంటాయి, కానీ అడుక్కోవటం మానేరు. అర్థం కాల వాళ్ళ దేవుడు అంటాడు, ఒరే మీరు యథార్థవంతులు కాదురా, మీరు యథార్థవంతులు కాదు. ఆడు 10 లక్షలు కట్నం తీసుకుంటాడు, ఆడు కట్నాలు అడుగుతూ ఉంటాడు. వీళ్ళ దగ్గర 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే వీళ్ళు కట్నాలు అడుగుతారు. భేదెడుపులు అన్నమాట. లేదా బహుమానాల గురించి అంటారా? బహుమానాల గురించి అయితే బహుమానము తీసుకొస్తాం ఇస్తామంతే, దానికి పేరు రాయరు. రాసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. లేదా స్టిక్కర్ వేస్తారేమో పైన, ప్రత్యేకంగా పేర్లు ఏమో రాసుకుంటారా, వీళ్ళు ఈ బహుమానం ఇచ్చారని చూస్తారు, చించేస్తారు, పక్కన పడేస్తారు. అంతేనా పేరు తీసి పలానా ఇది ఇచ్చింది అని జ్ఞాపకార్థంగా గోల్డ్ అక్షరాలతో రాసి ఏమన్నా ముద్ర వేసి పెట్టుకుంటారు బీరువాలో? ఏముండదు. బాగా గుర్తుపెట్టుకోండి, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు, దీవించబడతారు. కొంతమంది ధనికులు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు చేసే విందు చాలా గొప్పగా ఉంటుంది. కట్నం అనే మాట అక్కడ వినబడదు, కట్నం అనే పదం అక్కడ వినబడదు. ఇంకా వాళ్ళే వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారు, జాగిడి ముక్కలు, స్వీట్లు. స్త్రీలకైతే జాగిడి ముక్కలు, స్వీట్లు వాళ్ళు ఇచ్చి పంపిస్తారు. ఎవళ్ళంటే వీళ్ళు యథార్థవంతులు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. గొప్పవారి విందుకు మనం వెళ్తే ఒకళ్ళు పెళ్ళికి అటువైపులు ఇటువైపులు కట్నాలు తీసుకొని ఏమన్నా చేయనండి, ఆ పెళ్ళికి మనం వెళ్తే మనం ఏదన్నా పెడదామంటే అక్కడ అవకాశం ఉండదు. కానీ వాళ్ళే వచ్చేటప్పుడు ఒక మంచి బ్యాగ్ ఇస్తూ ఉంటారు. చూసారు ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకి వెళ్తే మంచి బ్యాగ్ ఇస్తారు, వాళ్ళ ఇంటి పేరు ఏదన్నా వేసుకోరండి మనకు అనవసరం, ఒక మంచి బ్యాగ్ గిఫ్ట్గా ఇచ్చి పంపిస్తారు. మనకు ఆశ్చర్యమేస్తుంది, ఏంట్రా ఇది నాయన అని. యథార్థత, మన యథార్థతను బట్టే దేవుడు మనల్ని ఇచ్చిస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. యథార్థవంతుడంట భేదలకు ఇస్తాడంట, వారి నిత్యము నిత్యము నిలుస్తుందంట, దేవుడు వాని కొమ్ముని హెచ్చిస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇది 3వ విషయం. 4వ విషయాన్ని చెప్తాను, త్వరగా చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. దీన మనస్కులై ఉంటే దేవుడు మిమ్మల్ని తప్పకుండా చేస్తాడు. దీన మనసు, ఏ మనసు అంట చెప్పండి? దీన మనసు అంటే అర్థం ఏంటంటే మనసు లోపల ఏ కల్మషం లేకుండా నెమ్మదిగా మాట్లాడడం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. 5వ విషయాన్ని చెప్తున్నాను, దేవుని కొరకు నీవు కనిపెట్టుకొనుండు, ఆయన మార్గాన్ని అనుసరించు, ఆయన నిన్ను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడి కొరకు నువ్వు కనిపెట్టుకుంటా ఉంటే ఎప్పుడు వస్తావయ్యా అనని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండు. యెషయా ఎప్పుడు వస్తావు, నేను ఎప్పుడు తీసుకొని వెళ్తావు అని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటే తప్పకుండా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఎవళ్ళో వస్తారు, ఎవళ్ళో సహాయం చేస్తారు, ఎవళ్ళో నన్ను పైకి లేపుతారు, ఎవళ్ళో నన్ను హెచ్చిస్తారు, ఎవళ్ళో నన్ను గొప్ప చేస్తారు అని నువ్వు ఎదురు చూస్తే నువ్వు ఏమాత్రం కూడా హెచ్చించబడవు. నువ్వు హెచ్చించబడాలి అంటే దేవుని కొరకు ఎదురు చూడు, దేవుని కొరకు ఎదురు చూడు, ఆయన నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. యేసయ్య కోసం ఎదురు చూడు, కనిపెట్టుకో, ఆయన ఎప్పుడు వస్తాడో కనిపెట్టుకో, ఆయన రాకడ కొరకు కనిపెట్టు, సిద్ధపడు, ఆయన్ని ఆయన మార్గాన్ని అనుసరించు. మొదట చెప్పాను కదా ఆజ్ఞల మార్గం ఉంటుందని, ఆ మార్గాన్ని అనుసరించు. ఆయన నిన్నేం చేస్తాడంటే హెచ్చిస్తాడు. ఎక్కడ హెచ్చిస్తాడంటే సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు ప్రతి బిడ్డను హెచ్చించాలనుకుంటున్నాడు. అయితే ఆయన బిడ్డలు ఆయనకి ఇష్టమైన రీతిలో ప్రవర్తిస్తే, ఆయనకి ఇష్టమైన రీతిలో జీవిస్తే తప్పకుండా ఆయన హెచ్చిస్తాడు. ఈరోజు కూడా మన హృదయ అభిలాష, దేవా నన్ను హెచ్చించమని అడగండి, దేవా నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నారు కదా, దేవా నన్ను హెచ్చించమని అడగండి. ఎంతమంది దేవుని ఎరగని జనాంగం ఉన్నా
వారి మధ్యలో నుండి దేవుడు తన మహిమార్థమై నిన్ను హెచ్చిస్తాడు. ఆయన బిడ్డలను ఎప్పుడు ఆయన చేయబడవడు, ఆయన తప్పకుండా హెచ్చించేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఈ వాక్య భాగాల ద్వారా హెచ్చించునుగాక. ఈ వాక్య భాగాలు మీ హృదయంలో ఉండి ఆయన హెచ్చించినట్లుగా తగిన జీవితాన్ని జీవించుటకు సహాయం చేయునుగాక.